నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. గత 3 ఏళ్లుగా మాకు జీతాలు రానియకుండా ఈఈ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జీతాలు రాక కుటుంబ పోషణ భారమై నానా ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యను పరిష్కరించమని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ చక్రధర్బాబులకు వెళ్లి చెప్పుకున్నాం. అయినా ఒక్కరూ పట్టించుకోలేదు. గత ఈఈ ఉన్నప్పుడు మాకు జీతాలు సక్రమంగా వచ్చేవి. ఇప్పుడు ఈఈ వచ్చినప్పటి నుంచే జీతాలు రావడం లేదు. మా ప్రాబ్లం అంతా ఈఈ గారే అంటూ కొందరు లస్కర్లు ఆందోళనకు దిగిన ఘటన నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, గత 3 ఏళ్లుగా తమకు జీతాలు రావడం లేదంటూ ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్లో పనిచేసే 243 మంది లస్కర్లు నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. మా పాత బకాయిలను వెంటనే చెల్లించాలంటూ వారు నినాదాలు హోరెత్తించారు. అనంతరం లస్కర్లందరూ ఎస్సీ కృష్ణమోహన్ ను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మీ జీతాల విషయం కింది స్థాయి అధికారుల నుంచి వచ్చిన మరుసటి రోజే ప్రభుత్వానికి పంపించడం జరిగిందని ఎస్సీ కృష్ణమోహన్ లస్కర్లకు తెలియజేశారు. ఈ సందర్భంగా లస్కర్లు మీడియాతో మాట్లాడారు. 2020 నవంబర్ నుంచి 2023 మార్చి వరకు మాకు జీతాలు చెల్లించలేదన్నారు. అధికారుల్ని ఎన్నిసార్లు అడిగినా ఎటువంటి సమాధానం లేదన్నారు. మాకు ఎటువంటి గుర్తింపు లేకపోయినా అధికారులు ఆదేశిస్తే 24 గంటలు పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మా పట్ల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. జీతాలు రాక మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించి జీతాలు వచ్చేలా చూడాలని లస్కర్లు వేడుకుంటున్నారు. దీనిపై ఎస్సీ కృష్ణమోహన్ ను వివరణ కోరగా, జీతాలు డిలే అయిన మాట వాస్తవమేనని, ఈ విషయంపై విజయవాడలోని కమిషనరేట్ వెళ్లడం జరిగిందన్నారు. త్వరలోనే లస్కర్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఏ అధికారి కారణంగా వాళ్ల జీతాలు ఆలస్యమైందన్న దానిపై ఎంక్వైరీ వేయడం జరుగుతుందన్నారు. క్రాఫ్ వైజ్గా 5 నెలలు తీసుకొని 1 నెల గ్యాప్ ఇచ్చి 5 నెలలు ఇస్తే సంవత్సరానికి 10 నెలలు మేము పనిచేస్తున్నాము. మా సీజన్ అయిపోగానే మాకు అమౌంట్ శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటే 2020 నవంబర్ నుంచి ఇప్పుడు 2023 మార్చి దాకా మాకు ఎటువంటి జీతాలు చెల్లించలేదు. మేము అధికారులను అడగగా వాళ్ళు ఇదిగో పెట్టిన అదిగో పెట్టిన అని చెప్తున్నారు. మేము 3 సంవత్సరాల నుంచి జీతాలు లేక మేము మా కుటుంబ కోసం భారం అయ్యి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కానీ ఇప్పుడు దాకా మేము అధికారులు అడుగుతున్నాము, సార్ మాకు జీతాలు లేక మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు ఇచ్చే జీతమే తక్కువ జీతం కదా, అది మేము అధికారులు అడుగుతామంటే వాళ్ళు మీద పెట్టున్నామా, మేము పర్మిషన్ పెట్టున్నాము, ప్రపోజల్ పంపించున్నాము, ఈఎన్సీకి రాస్తున్నాము, కడాక రాస్తున్నాము, వస్తాయి మీకు ఈ నెలలో వస్తాయి ఆ నెలలో వస్తాయని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మా జీతాలు చెల్లించలేదు. మాకు దాదాపుగా ఒక్కొక్కరికి 2,20,000 దాకా జీతం బకాయిలు పడినారు. అడిగితే ఇస్తున్నాము, వస్తాయి వస్తాయి అని చెప్తున్నారు. కానీ మేము లాస్ట్గా గట్టిగా ఈ గారిని ఎస్సీ గారిని గట్టిగా నిలదీగా వాళ్ళు ఏమంటే మేము ఈఎన్సీకి వెళ్ళాము, ఈఎన్సీకి వెళ్తే మీరు 10 రోజుల ముందుగానే పంపించి ఉంటే మీ జీతాలు వచ్చినాయి, మీరు 10 రోజులు లేట్కి పంపించడం వల్ల మీ జీతాలు రాలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. స్టేట్ మొత్తం పంపించండి, మీ నెల్లూరు జిల్లా ఒకటే పంపించలేదు, జీతాలు పంపించలేదు, ఎందుకు పంపించలేదని వాళ్ళు అడిగారు. మీరు వీళ్ళు అడిగితే మేము పంపించాము, వాళ్ళు తప్పని వీళ్ళు చెప్తున్నారు. కానీ లాస్ట్గా చూసుకోగా వీళ్ళు అధికారులు లేటుగా చేసి పంపించిన దానివల్ల అక్కడ మాకు జీతాలు రాకుండా పోయినాయి. మెయిన్ మాది పెన్నా డెల్టా కింద నియర్లీ 4 లాక్ ఏకర్స్ ఆయగట్టు ఉంది. సో ఇక్కడ లస్కర్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో ఎవ్రీ ఇయర్ మాకు అప్రాక్సిమేట్లీ 200 to 250 లస్కర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ విధంగానే మేము ప్రపోజల్స్ పెడతా ఉన్నాము. సో రొటీన్ గానే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇట్లే లస్కర్స్ రిక్వైర్మెంట్ పెట్టాము. కానీ కొద్దిగా ఈ లస్కర్స్ రిక్వైర్మెంట్ వాటి శాలరీస్ కొద్దిగా ఇంతకుముందు 1-2 సార్లు లేట్ అయితే మేము పర్సూ చేయడం వల్ల అవి కూడా వచ్చినాయి. కానీ మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి వీళ్ళకి శాలరీస్ రాకపోవటము, అదే కాకుండా ప్రపోజల్స్ లో కొద్దిగా డిలే అవటం అనేది వాస్తవము. ఒక 223 లస్కర్స్ కి ఒక 1 మంత్ బ్యాక్ మేము ప్రపోజల్స్ కూడా పంపించాము. పంపించిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి చూసి మేము పర్సనల్ గా కూడా నేను వెళ్ళి కమిషనర్ కాడ ఆఫీస్కి వెళ్ళి విజయవాడలో పర్సూ చేసి వచ్చాను. కొంత ఒక 1 వీక్ ముందరే ప్రపోజల్ గవర్నమెంట్ పంపించారని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కానీ అది స్పెషల్ కేసు కింద వీళ్ళందరూ పనిచేశారు కాబట్టి వీళ్ళవి కూడా పంపిమని రిక్వెస్ట్ చేసి వచ్చినాము. రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తాము అని చెప్పారు, అది మేము పర్సూ చేస్తున్నాము. సో ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు కానీ గవర్నమెంట్ లో ఉన్న పై అధికారులు కానీ తీసుకెళ్తున్నాము. సో ఈ డిలే అవడానికి
కొంత డిలే అయింది మాట వాస్తవము. ఇది ఏ స్థాయి అధికారుల వల్ల డిలే అయింది అనేది దానికి ఒక చిన్న ఎంక్వైరీ మాదిరి వేయించి నేను దాన్ని నిజానిజాలు తీసి దాని గురించి రిపోర్ట్ పైకి పంపిస్తాను. కానీ ఫైనల్ గా నా అభ్యర్థన ఏంటంటే, గవర్నమెంట్ కి నేను అభ్యర్థించేది ఈ ఎంక్వైరీ ఎట్లా ఉన్నా కానీ ఈ లస్కర్లు చేసిన పనికి వాళ్ళని వాడుకుంటూ ఈ మన పంట రెండు పంటలు పండిస్తున్నామంటే 500,000 ఎకరాలు ప్రతి ఒక్కొక్క పంటకి అది మెయిన్ వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ అవసరం ఉంది కాబట్టి యాజ్ ఎ స్పెషల్ కేసు కింద వీళ్ళకి కన్సిడర్ చేసి ఈ అప్రూవల్ ఇస్తారని ఆశిస్తూ. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-6971.